ఆయన చదువు రాకపోతే సిఐడి ఆఫీస్ కెళ్ళి కొంచెం భూతద్దం పెట్టుకొని ఎత్తికి చూసుకోమనండి కనిపించకపోతే అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగింది కానీ చంద్రబాబు నాయుడికి దంతో సంబంధం లేదంట మరి 5 ఏళ్ళు సీఎం గా ఉన్నది చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో జీవో ఇచ్చింది సిమెన్స్ కి మరి డిజైన్ టెక్ ఎక్కడి నుంచి వచ్చింది సిమెన్ వాళ్ళకి డబ్బు లేకుండా సిమెన్ వాళ్ళు డబ్బు పెట్టకుండా ప్రభుత్వ డబ్బుని బలవంతంగా ఏ విధంగా డిజైన్ టెక్ ను ఇప్పించావని అప్పుడు ఉన్న సిఎస్ అలాగే కృష్ణారావు గారు అలాగే ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు ఆ నోట్ ఫైల్ లో క్లియర్ గా సర్క్యులేషన్ ఫైల్ లో రాసింది చూడలేదా చదవటం రాదా పవన్ కళ్యాణ్ ఆ డబ్బుని ఎలా డిజైన్ టెక్ దోచేసి వేరే వేరే అకౌంట్లలో పంపించారో ఈడి నలుగురి మీద కేసులు పెట్టి డిజైన్ టెక్ ఆస్తుల్ని కూడా దాదాపుగా 34 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేసిన విషయం నీకు తెలియదాని అడుగుతున్నాను అలాగే మొన్న ఐటీ నోటీసులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు అకౌంట్లలోకి ఎలా ఈ డబ్బులు వచ్చాయని అది నీకు తెలియదా బీజేపీలో పొత్తులో ఉన్నానంటవే మరి అదే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండగా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న ఈడి కేసులు పెట్టి ఈడి అటాచ్మెంట్లు తీసుకొని ఐటీ నోటీసులు ఇస్తే బీజేపీ పొత్తులో ఉన్న నువ్వు అటు మోడీ గారిని ఇటు అమిత్ షా గారిని మాట్లాడి చంద్రబాబు నాయుడు పవిత్రుడు తప్పు చేయలేదు స్కిల్ స్కామ్ జరిగింది కానీ ఆయన చేయలేదని చెప్పి విడిపించచ్చు కదా అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా లోపల పెట్టాడు దీంట్లో జగన్ అన్నకి ఏం సంబంధం తప్పు చేసింది చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బు దోచుకుంది చంద్రబాబు నాయుడు దాని మీద కేసులు నోటీసులు ఇచ్చింది ఈడీ నోటీసులు ఇచ్చింది ఐటీ నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు అరెస్టులు జరుగుతోంది కేంద్ర ప్రభుత్వ ఈడీ వాళ్ళు ఈరోజు ఈయనది సాక్ష్యాధారాలతో దొరికింది కాబట్టి ఇక్కడ సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది అంతేగాని దీంట్లో కక్ష సాధింపు చర్య ఎక్కడుందో ఒకసారి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి మాట్లాడే ముందు నాకు తెలిసి ఈయనకు కూడా ఏమన్నా దాంట్లో ప్యాకేజ్ వచ్చిందేమో ఈయన కూడా అరెస్ట్ అవుతారని ఏమన్నా భయం వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో నాకు అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా క్యాబినెట్ లో ఉన్న మంత్రులను కూడా మోసం చేసి ఆయన సెపరేట్ గా ఏ విధంగా ఈ డబ్బు దోచుకున్నాడు ఆ పార్టీలో అందరికీ తెలుసు కాబట్టి ఎవరు మాట్లాడట్లా అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు 13 సంతకాలు చేస్తే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో ఆయన 5 సంతకాలు పెట్టాడు ఆయన ప్యాకేజ్ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు బయటపడడానికి ఆయన వాగుతున్నాడే తప్ప ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఈ మహామహులంతా ఉన్నా ఎందుకు మాట్లాడలేదో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి ఎందుకంటే మాకేం పర్సనల్ గొడవలు లేదు పర్సనల్ కోపతాపాలు లేదు అంటావు ఒక్కసారి 2014 లో నువ్వు మాట్లాడిన మాటలు వీడియోలు తెప్పించుకో ఇదే తెలుగుదేశం పార్టీకి సిగ్గు మానం లజ్జ ఉందా చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయి ప్రజల డబ్బులు దోచేశారని నువ్వే మాట్లాడు అదే చంద్రబాబు నాయుడిని లోకేష్ ని తరిమి కొట్టాలని నువ్వే ప్రజలకు పిలుపునిచ్చావు ఈ రోజు వాళ్ళు చేసిన తప్పులు ప్రూఫ్లతో దొరికి అరెస్ట్ అయ్యి జైలుకు పోతే మాత్రం ఎందుకు గించుకుంటున్నావు కాబట్టి నువ్వు సినిమాల్లో మాత్రమే హీరోవి పాలిటిక్స్ లో సైడ్ క్యారెక్టర్ అయిపోయావు నిజంగా చాలా సిగ్గుచేటు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాడు ఒక్కడు ఉండటము మా కళాకారులందరికీ కూడా అవమానంగా మేము భావిస్తున్నాం అండ్ చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఈ చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు మేము చిత్తూరు జిల్లా వాసులందరం కూడా అవమానపడుతున్నాం ఎందుకంటే ఈ జిల్లాకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు ఈ జిల్లా వాసులు అతన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే కనీసం జిల్లాకు కాదు కదా ఆయనకు ఓట్లేసిన కుప్పం వాళ్ళకు కూడా ఏమి చేయకుండా కానీ ఈ రాష్ట్రం మొత్తం దోచేసుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని ఇన్ని రోజులు విర్రవీగిన అతనికి తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిసిందన్నట్టుగా చేసిన తప్పులకి ఈరోజు అరెస్ట్ అయ్యాడే తప్ప ఇది అక్రమ కేసు కాదు దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం సింగిల్ గా అండ్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఒకటి మాట్లాడాడు మీరు సింగిల్ గా వస్తారా అంటే నేను సింగిల్ గా రావడానికి సినిమాని కాదు మనిషిని నేను పొత్తులతో వస్తాను అంటే రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి ఉంది సింగం సింగిల్ గా వస్తుంది పందులే గుంపులు గుంపులుగా వస్తాయని అది పవన్ కళ్యాణ్ ఈరోజు ఒప్పుకున్నాడు For more interesting updates, do like, share and subscribe to Volga News.